కళ్యాణ్ గారి వ్యాఖ్యల పట్ల, లోకేష్ గారి వ్యాఖ్యల పట్ల, బాలకృష్ణ గారి వ్యాఖ్యల పట్ల ఏం సమాధానం చెప్తాం? దేర్ ఆల్ పొలిటికల్ బఫూన్స్. ఎందుకంటే మీరే అడిగారుగా, జనం అంతా చూస్తున్నారుగా, ఏ ఊర్లో అయితే నిలదవులా అక్కడ చెప్పాడు ఏమని. ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి ఎంత కష్టమైనా బయటకు వచ్చి నేను తెలుగుదేశానికి సపోర్ట్ చేశాను అన్నాడు. మళ్ళీ నిన్న ప్రెస్ మీట్లో ఏమంటున్నాడు, నేను ఎన్డీఏ నుంచి బయటకు ఎక్కడ వచ్చాను అంటున్నాడు. ఆయనకే క్లారిటీ లేదు, ఏం మాట్లాడతాడో ఆయనకే తెలియదు. ఆయన మాట్లాడు, ఇంకో మాట మాట్లాడాడు ఏమని, తెలుగుదేశం బలహీనపడిపోయింది అన్నాడు. మరి వాళ్ళేమో మా చంద్రబాబును అరెస్ట్ చేసిన తర్వాత ఆంధ్రజ్యోతి రాధాకృష్ణను, చంద్రబాబు నాయుడు మన ఈయన రామోజీరావు, అబ్బో మాకు సింపతి పెరిగిపోయింది, మాకు సింపతి పెరిగిపోయింది, మేము బలపడిపోయామని వాళ్ళు అంటున్నారు. ఈయన వాళ్ళు బలహీన పడిపోయారు, వాళ్ళు చచ్చిపోయి అంటున్నారు, అందుకే నేను వెళ్తాను అంటున్నాడు. అదేదో వాళ్ళు తెలుసుకోవాల్సినటువంటి అంశం. వాళ్ళకి అసలు ఏం మాట్లాడుతున్నారో ఏంటో అర్థం కానటువంటి పరిస్థితుల్లో ఉన్నారు. నిన్న కూడా బాలకి మన లోకేష్ జైలుకి వెళ్ళి వచ్చి మాట్లాడే గుర్తు చూశారా మీరు? చంద్రబాబు నాయుడు గారు చేస్తున్న అవినీతిని ఇంటింటికి వెళ్ళి ప్రచారం చేస్తున్నారంట, ఇట్లా మాట్లాడుతున్నారు వాళ్ళు. నేను అందుకే చెప్పా పొలిటికల్ బఫూన్స్. వాళ్ళు ఏం మాట్లాడతారో, ఎప్పుడు ఎలా మాట్లాడతారో అర్థం కాదు. ఎన్డీఏలో ఉంటానన్నాడు, ఉండానన్నాడు, మళ్ళీ లేనన్నాడు. ఆయనకి అంతా మామూలుగా అవసరం, ఎప్పుడు జరుగుతున్నటువంటి కార్యక్రమమే. జీవితం అంతా అదే, ఆయన నిత్య జీవితంలో కూడా ఇదే కార్యక్రమం చేస్తున్నాడు. ఇది జరుగుతున్నటువంటి పరిస్థితి ప్రజలకు చాలా బాగా అర్థమైపోయింది. మీరు చూడండి, చంద్రబాబు నాయుడు గారికి నేను సపోర్ట్ చేస్తాను అని చెప్పిన తర్వాత ఆయన జరిగిన 3 బహిరంగ సభలు ఎలా జరిగాయో మీరు నిర్ణయించుకోండి, ప్రజలు అర్థం చేసుకోండి. అంతకుముందు 3 బహిరంగ సభలు ఎలా జరిగాయి, అంతకుముందు బహిరంగ సభలు ఎలా జరిగాయి, ఈ బహిరంగ సభలు ఎలా జరిగాయి, డ్రాప్ అయిపోతున్నాయి, ప్రజలు ఇష్టంగా లేరు, పార్టీ బలహీన పడిపోతుంది, ఇతర పార్టీ బలహీన పడిపోతుంది, అతని పార్టీ కాదు, ఇద్దరు పార్టీలు బలహీనపడిపోతున్న వాస్తవాలు మనం గమనిస్తున్నాం. ఎంత రాసినా ఈనాడు ఆంధ్రజ్యోతి లేకపోవటం లేదు. ఇది జరుగుతున్న పరిస్థితి. మేము కాదని ఇవ్వడన్నావయ్యా, ఎన్డీఏలో ఉంటే ఉండమని పోతిపోమ్మను. మేము చెప్పేది ఒకటే, ఒక ఊర్లో ఎన్డీఏలో ఉన్నానని ఒక ఊర్లో లేనని చెప్పమాకవయ్యా అని చెప్తున్నాం. ఎన్డీఏలో ఉండకపోతే జంగలో దూకమను, మాకేం అభ్యంతరం? ఆయనే చెబుతున్నాడు నేను ఎన్డీఏలో ఉన్నాను అంటున్నాడు. మళ్ళీ ఎన్డీఏ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశాన్ని సపోర్ట్ చే, ఆయన అన్న మాటకు చెబుతున్నాను తప్ప. ఆయన ఎన్డీఏలో ఉంటే లేకపోతే, తెలుగుదేశంతో ఉంటే లేకపోతే మాకేం సంబంధం? నేను అంటుంది అది, కాసేపు ఎన్డీఏలో ఉన్నానని కాసేపు లేనని చెప్పుకోకుండా ఒక కన్సిస్టెంట్గా ఒకే మాట మీద నిలబడవయ్యా పవన్ కళ్యాణ్ గారు అని చెబుతున్నాం. ఓటు చేయాలనే దాని మీద కన్సిస్టెంట్ ఉంది. అదే ఓటులు చీలకోకుండా ఉండటం కోసం కన్సిస్టెంట్గా ఉన్నాడు పూర్వం నుంచి, మొట్టమొదటి చెబుతానున్నాడు. ఓట్లు చీలటం సంగతి దేవుడు ఎరుగు, అసలు ఆ 2 ఓట్లు కలిసేటట్టుగా లేవు. పవన్ కళ్యాణ్ కొండ ఓటు, తెలుగుదేశం కొండ ఓటు 2 కలుస్తే కలవ, చీలటం సంగతి అది కలిసేది లేదు. వాళ్ళిద్దరూ కలవచ్చు, నేను తెలియగలుగుతానండి ఒక మాట. చంద్రబాబు నాయుడు గారు 2014 నుంచి 2009 వరకు, 2019 వరకు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. ఆ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అనేక స్కామ్స్కి పాల్పడ్డాడు, వాటి మీద ఇవాళ విచారణ జరుగుతుంది. దీనిలో ఈ స్కామ్స్లో పవన్ కళ్యాణ్ కూడా భాగస్వామే, ఎందుకంటే ఆయనే సపోర్ట్ చేశాడు. ఆయనే ఈ 5 సంవత్సరాలు స్కామ్ జరుగుతుంటే నోరు మెదపలేదు, ప్రశ్నించలేదు. మరొకటి ఏంటంటే జైలు వేయగానే ఆయన మద్దతు ఇచ్చాడు. అంటే దీన్ని బట్టి ఏంటి అర్థమవుతుంది, ఆయన చేసిన ప్రతి కుట్రలో, తెలుగుదేశం చేసిన ప్రతి కుట్రలో, తెలుగుదేశం పాల్పడినటువంటి ప్రతి అవినీతిలో పవన్ కళ్యాణ్ గారికి కూడా వాటా ఉంది అని అనుకోవడానికి కావలసినటువంటి పరిస్థితులు కనిపిస్తున్నాయి. లేకపోతే ఎందుకు మద్దతు ఇచ్చినట్టు? అవినీతితో అరెస్ట్ అయిన వ్యక్తిని నేను మనం చేస్తున్నా, అక్రమంగా అరెస్టయ్యాడు, అన్యాయంగా అరెస్టయ్యాడు, ఏ న్యాయ వ్యవస్థ మీద నమ్మకం లేదా వాళ్ళకి, అనిసే వాళ్ళకి? ఏసీబీ కోర్ట్, మార్షల్ కోర్ట్, ప్రాథమికమైన కోర్టు, అక్కడ బెయిల్ అప్లై చేశారు, అక్కడ క్యాష్ అన్నారు,
హై కోర్టుకి వెళ్ళారు, హైకోర్టులో క్యాష్ అన్నారు, సుప్రీంకోర్టుకి వెళ్ళారు, సుప్రీంకోర్టులో క్యాష్ అన్నారు, క్యాష్ చేయమన్నారు. ఎవరండి వాదించింది? మామూలుల్లా ఎంతంత పెద్ద పెద్ద ప్లేటర్లు గంటకి ఎంత తీసుకుంటారండి? మీ పత్రికలు రాశాయి గంట కోటి అంట, రోజుగా పొరపాటు పడ్డావు గంటకి రోజుగా పోనాయి పోనీ అదే అనుకున్నాం రోజు కోటి అంట ఒక్కొక్కళ్ళు. దేనిలో వస్తారండి వాళ్ళు? స్పెషల్ ఫ్లైట్లో, స్పెషల్ ఫ్లైట్లో వచ్చి రోజు కోటి రూపాయలు తీసుకుని ఇక్కడే నివాసం ఉండి చిన్న కోర్టుల్లో కూడా కోర్టులు తీసుకుని వాళ్ళు వాదించారే కోర్టులు తీసుకుని. సుప్రీంకోర్టు అంటే అది వేరే విషయం, అక్కడే ఉంటారు కాబట్టి వాళ్ళు. హైకోర్టు కూడా వాళ్ళే వచ్చారే ఇద్దరా ముగ్గురు. ఇన్ని కోట్లు ఖర్చు పెట్టి ఇంతమంది సీనియర్ లాయర్లు అడ్వకేట్లు భారతదేశంలో ఉన్న గొప్ప మేధావి అడ్వకేట్లు అందరూ ఆర్గ్యూ చేస్తే తుస్ లేదు. ఫైమాఫేసి కేసు చాలా బలంగా ఉంది, నమ్మండి. ఫైమాఫేసి కేసు చాలా బలంగా ఉంది, అందువల్లే సుప్రీంకోర్టులో కూడా ఊరట లభించలేదు. దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ప్రజలు ఖచ్చితంగా చంద్రబాబు అవినీతికి పాల్పడ్డాడనేటువంటి ప్రాథమిక సమాచారం చాలా బలంగా ప్రాసిక్యూషన్ నిరూపిస్తుంది. 27 కోట్ల రూపాయలు వాళ్ళ ఖాతాలో పడ్డాయంట, అది చందా అంట. అంటే స్కిల్ స్కామైన స్కిల్ స్కామ్లో 30 కోట్లు తీసుకుని 730 కోట్లు తీసుకుని దానిలో సుబ్బారావు కేసి, సుబ్బారావు పుల్లయ్య కేసి, పుల్లయ్య వెంకట్రావు కేసి, వెంకట్రావు ఈయన హరికేసి హరి తీసుకొని దీనిలో వేసాడు. ఏంది ఈ లింకు? ఈ లింక్ ఏంటి? ఇదంతా ఎస్టాబ్లిష్ అయిపోతుంది, ఇది వాస్తవం. కోర్టులోనే చెప్పారు, జడ్జి ముందే చెప్పారు ఇది. సో కేసు చాలా బలంగా ఉంది, దొంగ దొరికాడు. బెయిల్ అనేది వస్తుంది, ఎప్పుడు వాటర్ రేపు కాదు ఎరుగు వస్తుంది. బెయిల్ అనేది ఇట్ ద రైట్ ఆఫ్ ది అక్యూజ్డ్ వస్తుంది. కాబట్టి జంగ సంగతి ఇప్పుడు ఎందుకు లే? రాధాకృష్ణ కూడా ప్రాబ్లంకి వెళ్తాడని జాగ్రత్త. అకౌంట్లో ఏమైనా డబ్బులు పడ్డాయో ఈ స్కిల్స్ అవి, లేకపోతే రామోజీ చిట్టుకొని ఏమైనా పడ్డాయో చూసుకోండి, పంపు మునిగింది మీకు. సో దిస్ ఈస్ ద కేస్. చాలా క్లియర్గా ఎస్టాబ్లిష్ అవుతున్నటువంటి తరుణం ఇది. సరే వాళ్ళ పత్రిక ఏదో రాసుకుంటే రాసుకోనండి ఫ్రంట్ పేజీల్లో, వాస్తవాలు అర్థమవుతున్నాయి కదా, న్యాయస్థానాలు చెప్తున్నాయి కదా. అదే ఇది క్యాష్ చేసే కేసు కాదు, ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి పొమ్మంటున్నారు కదా సుప్రీంకోర్టు దాకా వెళ్ళినా కూడా అర్థమవుతుంది. చెప్పకపోతే నువ్వు నీకెవ్వలేదేమో చెబుతున్నారు కదా, హైకోర్టులో చెప్పారు కదా సుప్రీంకోర్టులో పెండింగ్లో ఉంది, అది కూడా వస్తుంది. ఏదో మాపో న్యాయ నిపుణులు మాకు ఉన్నారు కదా, వాళ్ళు చెప్తారు కదా. సో దిస్ ఎ వెరీ వెరీ స్ట్రాంగ్ కేస్. ఈ కేసులో నేను చెప్పొచ్చేది ఏంటంటే ఈ ప్రభుత్వం ఆ ప్రభుత్వం ఏదైతే అవినీతికి పాల్పడినటువంటి ప్రభుత్వం ఉన్నదో ఆ ప్రభుత్వానికి మద్దతు పలికింది మొదటిగా పవన్ కళ్యాణ్ గారు అధికారంలో రావడం కోసం. ఆ తర్వాత ఇవాళ జైల్లోకి వెళ్తే మద్దతు పలికే మొదటి వ్యక్తి కూడా ఈయనే. అంటే ఈ హ్యాజ్ ఎ షేర్ అని అనుకోవాల్సి ఉంటుంది. ఆ అవినీతిలో పవన్ కళ్యాణ్ గారు కూడా భాగస్వాముడు అయి ఉంటాడేమో అనేటువంటి భావన అందరిలో కలుగుతున్నటువంటి తరుణం. మాది అన్నారా? మాకు తెలియదు, నాకు తెలియదు, నాకు ఆ సమాచారం లేదు. ఎప్పుడో ఆరిపోయేశారుగా లైట్లు, ఇంకెందుకు ఇవ్వాలనుకుంటున్నాం? తెలుగుదేశం లైట్లు ఎప్పుడో ఆరిపోయినాయి వాళ్ళు. అసలు రామరామ ఎన్ని దీపాలు ఆరిపోయాయా చంద్రబాబు? ఇవాళ దీపాలు ఆర్పడం ఏంటి? ఎన్నో దీపాలు ఆర్పిన మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారు, ఆయన లోపల అయితే లైట్లు ఆర్పుతారా? మీ లైట్లు ఎప్పుడో ఆరిపోయి ఆరిపోతాయి, దానిలో ఏం అనుమానం లేదు. ఇంట్లో లైట్లు ఆడుతారండి ఎవరన్నా? నాకు అర్థం కాలేదు. కరెంటు సేవ్ చేయడం కోసం ఒకసారి ఉద్యమం జరిగింది, ఆపారు. వీళ్ళంటే ఇంట్లో లైట్లు ఆడిపి కోర్టు పెట్టుకుంటారంట, వెరైటీ నిరసనలు. నాకు అర్థం కాదు, చిత్తశుద్ధి లేని నిరసనలు, దొంగల కోసం చేసే నిరసనలు, అవినీతి పనుల కోసం చేసే నిరసనలు. లైట్లు ఆడపడం అనేది వాళ్ళు ఆడుపుకోవడం తప్ప రెండోది లేదు. ఏంటండి ఏ మద్దతు అంటావు? పవన్ కళ్యాణ్ గారు చిత్తశుద్ధితో ఇస్తున్నాడా అని అడుగుతా? చట్టశుద్ధితో ఇస్తున్నాడు.
Cetus itu dia, cepat sudi. Ada nu kundan ta cepat sudi. Cetus sudi ledu. Madu di orang ini na gardeng aile tu. Jail keli marino. Madu tista awak jadul meeting beriti antaman dechar. Tadal la meeting beriti antaman dechar. Forum meeting ni, meeting ni kita tala doran ni. Yeu ni madu ti orang ini na gardeng aile tu. Balai jepal ni, matu macin di. Balai ni beri beri antar ni. Mari ini tu pada balau tu yang mana gardeng aile. Idar balai ini tu, ini asal tu condong. Hai beri. Nih India tu kan senamu, bayar sahaja India tu ledu. Ada mati ni, mana boleh cerita? Aku India tu lengan memu. Dalam ni, aku ni, we are single. India tu orang ni punya apa? Aini orang antar tu, lelantar tu. Orang ledu, telus pun jepun ada magi orang bentar ledu. Orang ada leda mika nado ina. Atau India tu orang ada. Pawan kerja ni ada ni, aku mahu jepun guru kita tu, miri orang kau tu. India tu orang puru, who is he? Ini orang Telugu Desa ni mati tiada ni ke? India tu mati negara ini vali, adikara naik tiketa, politikal naik tiketa. India tu orang tanah tanah, orang tu berita alat dulu tu orang tanah. Alat macam ni, anda kini. India tu orang tanah tu, India permission diskoali, number one. Number two, India ni bite kocch diskoal. Ni ane India tu unpan ledo, dia bite kocch ano, Telugu Desa tu untanu, anjap putap ledo. India tu konsol kita danta, India permission lekuk guna, eli Telugu Desa tu kalau start chandra bawa naik kerja tu, mana eli opis tada danta kara. Amajin ane ane tu ni Delhi eli chandra bawa naik kerja arus tapun jumpaan jepal leda, hilir Delhi, jail ni bite kocch chandra ata. Tahu media mundu matlar tu yang je pedu, nenu, ini hanya yang wakar mau, nenu beli, Amisha tu matar tu mana tu, jeli matar je dah, Amisha entry kosong payih je saja, ledu, ataneki, inda gan je pedu ke cepat-cepat dapat cepat-cepat diledu, ayen endi itu guna lo ledu, ayen kita ni ledu, ayen cebutin dia mana kita ni ledu, malah endi oleh matar terledu, ini matu ledu ni, janda jorutah ni, janda confusion ni, janda ke ini political buffoon. Lokasi is number one buffoon, number two buffoon ini na, number three buffoon kau tengok macam Balakrishna. Ini mukul buffoon itu mana, baru biar cakap naik korang ni kasih ni ni korang wanti dalam lo. Kasih biar orang ko, peralaman ni awal ni NDA tu leh nanti tu, umko guru ni awal NDA tu guna nanti tu, mana leh biar awal NDA tu leh nanti tu. Aduh, mundu terus kau asal asal mana ni sampai tu ni cakap.